హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ లైబ్రరీ నేను మీ లక్ష్మి ఈరోజు మన లైబ్రరీలో మరో మంచి కథ మొలక రచన జిఎస్ లక్ష్మి గారు ఇక కథలోనికి వెళ్తే ఏంటి మమ్మల్ని రమ్మని లెటర్ పంపారా మీ స్కూల్ వాళ్ళు భయపడుతూ అడిగింది వైదేహి ఏమీ చెప్పలేని ఆసక్తతో ఆ కవరు తల్లి చేతిలో పెట్టి తల వంచుకున్నాడు మురారి ఏముందిరా ఇందులో ఏం చేశావు గద్దించింది బిక్క తచ్చిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మురారి వైదేహి కరిగిపోయింది ఆరో క్లాస్ చదువుతున్న కొడుకుని దగ్గరికి తీసుకొని బుజ్జగించింది ఏం చేశావు నాన్న నేనేమి అననులే చెప్పమ్మా నేను నేను వెకిళ్లతో మాట రావట్లేదు మురారికి నువ్వు రెట్టించింది కాపీ కొట్టానమ్మా ఒక్కసారి మీద ఉన్న బరువు దిగిపోయినట్లు తేలికపడ్డాడు మురారి తెల్లబోయింది వైదేహి కాపీ కొట్టావా ఎందుకు అర్థం కాలేదమకి వైదేహి డిగ్రీలు ఉండకపోవచ్చు కానీ మంచి సంస్కారం గల తల్లి అబద్ధం ఆడకూడదు దొంగతనం చేయకూడదు కాపీలు కొట్టకూడదు ఇలాంటి నీతి సూత్రాలన్నీ వంట పట్టించుకున్న ఆవిడ కొడుక్కి కూడా అవే నూరిపోసింది డిగ్రీలు చదువుకోకపోవటం వల్ల ఆమె కొడుక్కి చదువులో సహకారం అందించలేకపోతుంది తప్పితే మంచి విలువలతో ఒక మంచి పౌరుళ్ళ తయారు చేస్తుంది కొడుకుని మురారి తండ్రి చలపతిది నెలకి ఇరవై ఐదు రోజులు టూర్ల మీద తిరిగే ఉద్యోగం ఇల్లు పట్టకుండా ఊరూరా తిరుగుతూ సంపాదించేది కుటుంబం కోసమే కదా కుటుంబం అంటే ఎంత చలపతి వైదేహి మురారి అంతే అతని మీద ఆధారపడి అతని తల్లిదండ్రులు లేరు పెట్టి పోషించవలసిన అక్క చెల్లెళ్ళు లేరు అయినా సరే చలపతి క్యాంపులు వెళ్ళటానికి సుముఖ చూపిస్తాడు ఎందుకంటే అందులోనే నాలుగు రూపాయలు మిగులుతాయి అతని ధ్యేయం వల్ల కొడుకు మురారికి మంచి చదువు చెప్పించటము అప్పుడు కొడుకు తనలాగా ఊరు ఊరు తిరగక్కరలేకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుని చేసే ఉద్యోగం చేసుకుంటాడు ఇది చలపతి ఆశ అందుకే ఫీజులు అవి ఎక్కువైనా సరే మురారిని సిటీలో ఉన్న మంచి స్కూల్లో చేర్పించాడు అదీకాక ట్యూషన్ కూడా పెట్టించాడు తన ఖర్చులు కుటుంబ ఖర్చులు తగ్గించుకొని ఆశలన్నీ మురారి మీదే పెట్టుకున్నాడు మురారి కూడా తెలుగు తెలు తక్కువ పిల్లాడేం కాదు రెండు మూడు ర్యాంకుల్లో ఉంటాడు మొదటి ర్యాంకు ఎందుకు రాకూడదని చలపతి ఉక్రోషం తన కొలి రాజారావు అస్తమానం పెద్ద గొప్పగా చెప్తుంటాడు మావాడు ఎప్పుడు ఫస్ట్ అయినోయ్ అసలు సెకండ్ ర్యాంక్ వస్తే వాడు వాళ్ళమ్మ అల్లల్లాడిపోతారు మళ్ళీ పస్టుకెళ్ళే వరకు మా ఆవిడ వాణ్ణి నిద్రపోయిందనుకో అది విన్నప్పుడల్లా చలపతి చిన్నపోతాడు చదువురాని అమ్మాయిని భార్యగా చేసుకొని చాలా పొరపాటు చేశా అనుకుంటాడు ఆ పొరపాటు దిద్దుకుందామన్నట్టు అస్తమానం చదవమని మురారిని గంటల తరబడి వాడిని చదువుకునేందుకు కూర్చోబెట్టమని వైదేహిని తినేస్తుంటాడు మురారి చదువు తప్ప అతనికి మరో దృష్టి లేదు ఈసారి రాజారావుతో తను గొప్పగా చెప్పుకోవాలి తన కొడుకు ఫస్ట్ వచ్చాడని ఆ ఉద్దేశంతో ఈ ఇయర్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చి తీరాలని మురారి గట్టిగా చెప్పాడు వైదేహిని కూడా ఈసారి నీ కొడుకు ఫస్ట్ రాకపోయాడో చూడు నీకు నా చేతి చావే అని బెదిరించాడు కానీ సరిగ్గా పరీక్షల ముందు మురారి జ్వరపడ్డాడు క్లాసులు మిస్ అవడం వల్ల నీరసం వల్ల ఇది అంత బాగా చదవలేకపోయినా కష్టపడి రాత్రంతా కూర్చొని పోర్షన్ అంతా ఒకటికి రెండుసార్లు చదువుకున్నాడు పొద్దున్నే పరీక్ష భయంతో తిండి కూడా సరిగ్గా తినలేకపోయాడు ఆ రోజు పరీక్ష హాల్లో ఒకవైపు నీరసం మరోవైపు భయం అన్ని ప్రశ్నలకి చక్కగానే జవాబులు రాశాడు కానీ ఖాళీలు పూరించే భాగంలో ఒక్క ప్రశ్నకి మాత్రం ఎంత గుర్తు చేసుకుందామన్నా సమాధానం గుర్తురాలేదు తన ముందు పెంచి వైపు చూశాడు జైరామ్ చకచకా రాసేస్తున్నాడు కంగారు పడ్డాడు మురారి తనకు ఎప్పుడు చదువులో పోటీ జయరామే ఎప్పుడు తన తర్వాతే ఉండేవాడు ఇప్పుడు తనను దాటి ముందుకెళ్ళిపోతాడేమో జాగ్రత్తగా ముందుకు వంగి చూశాడు ఖాళీలు పూరిస్తున్నాడు జైరామ్ అందులోదే ఒక్కడి గుర్తుకు రాలేదు మురారికి మరి కాస్త వంగితే కనబడుతుంది చీ కాపీ కొనడమా వెనక్కి తగ్గాడు వెధవా అని నీకోసం తిండి తిప్పలు లేకుండా ఇరవై నాలుగు గంటలు రోడ్లట్టు తిరుగుతున్నాను రా నీడపట్టును కూర్చొని చదివి పరీక్ష రాయరా అంటే నీకేమొచ్చిందిరా మాయరోగం తండ్రి వేసే కేకలు గుర్తుకొచ్చాయి కాస్త ముందుకు వంగాడు దొంగతనం చెయ్యరాదు అబద్ధం ఆడరాదు వంటి సూక్తులు చెప్పిన అమ్మ తప్పు కదా అంటున్నట్టు కనపడింది వెంటనే వెనక తగ్గాడు నోట్లో అక్షరం మొక్క రానిదాని చేసుకున్నాను చూడు అందుకు నన్ను నేను తిట్టుకోవాలి ఆ రాజారావు పెళ్ళాం చూడు కొడుకు నింద బాగా చదివిస్తుందో కన్న కొడుక్కి అక్షరం మొక్క చెప్పలేని నీ బతికేందుకు తల్లి మీద అరుస్తున్న తండ్రి రాక్షసు రూపం గుర్తుకొచ్చింది వెంటనే ముందుకు వంగాడు జయరాం రాసిన సమాధానం మురారికి కావలసినది స్పష్టంగా కనిపించింది వెంటనే అది చూసి గబగబా తన పేపర్లో రాయబోయాడు అంతే వెనక నుంచి మురారి భుజం మీద చెయ్యి పడింది ఉలిక్కిపడి వెనక తిరిగాడు ఎప్పటి నుంచి గమనిస్తుందో ఏమో క్లాస్ టీచర్ లలిత మురారిని లేపి నుంచోబెట్టింది ఏంటి నువ్వు చేస్తున్న పని మురారికి నోరు తడారిపోయింది సారీ మేస్ ఎలాగో గొంతు పెగల్చుకున్నాడు లలిత టీచర్ లెసన్ ఎంత బాగా చెప్తుందో క్రమశిక్షణ పాటించడంలోనూ అంత కఠినంగా ఉంటుంది ఆవిడ దృష్టిలో మురారి బాగా చదివే బుద్ధిమంతుడైన పిల్లాడు అలాంటి వాడు దారి తప్పి కాపీ కుడుతున్నాడు ఇలాంటి వాటిని మొదట్లోనే ఆపకపోతే తర్వాత కష్టమవుతుంది మురారిని చూసి కళ్ళెర చేసింది బెదిరిపోయాడు ఆ స్కూల్లో పిల్లల్ని తిట్టకూడదు కొట్టకూడదు వాళ్ళకి మంచి చెడు చెప్పి మంచి మార్గాన్ని నడిపించాలి తప్పితే ఆ వయసులో పిల్లల్ని తిట్టినా కొట్టినా వాళ్ళు భయపడిపోయి ఏవైనా అఘాత్యాలు చేసే అవకాశం ఉందని ఆ స్కూల్ యాజమాన్యం ఏ టీచరు కూడా పిల్లల్ని కొట్టి తిట్టకూడదని రూల్ పెట్టారు అయినా సరే టీచర్ కళ్ళెర చేసినందుకే మురారి వణికిపోయాడు కమ్ విత్ మీ అంటే టీచర్ ముందుకు నడుస్తూ సారీ మేస్ ఎక్స్క్యూజ్ మీ మేస్ వెనక్కి తిరిగి చూడట్లేదు ఆవిడ తిన్నగా హెడ్ మాస్టర్ రూమ్ వైపు నడిచింది కళ్ళమ్మట పొగ్గుకొస్తున్న దుఃఖాన్ని చెయ్యెత్తి చొక్కా చేత్తు తుడుచుకుంటూ గొంతు దుఃఖంతో పూడుకుపోతుంటే లలితా టీచర్తో కలిసి హెడ్ మాస్టర్ గదిలో ఆయన ముందు నిలబడ్డాడు మురారి చదువుతున్న స్కూలు మంచి పేరున్న స్కూలు పబ్లిక్ పరీక్షల్లో స్కూల్కి సెన్ పర్సెంట్ రిజల్ట్ తెప్పించడమే కాకుండా అన్ని రంగాల్లోనూ విద్యార్థుల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కృషి చేస్తుంది ఒక విద్యార్థి చదువులోనూ ఆటల్లోనూ మిగిలిన అన్ని రంగాల్లోనూ పైకి రావాలంటే అందుకు స్కూల్లో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులు కలిసి ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని వాళ్ళ విశ్వాసం టీచర్లు పేరెంట్స్ మధ్య చక్కటి సయోధి ఏర్పడటానికి వాళ్ళు సాధారణంగా టీచర్ పేరెంట్స్ మీటింగులు పెడుతూనే ఉంటారు అయినా సరే కొంతమంది విద్యార్థులు ఎందుకు వెనకబడుతున్నారో తెలుసుకునేందుకు ఎడ్యుకేషన్ సైకాలజీలో పెద్ద పెద్ద డిగ్రీలున్న వాళ్ళని పిలిచి వాళ్ళ సలహాలను తీసుకొని పిల్లలను మంచి విద్యార్థులుగానే కాకుండా ఈ సమాజంలోకి అడుగుబెట్టబోయే మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు అటువంటి స్కూల్లో ఒక విద్యార్థి కాపీ కుడుతున్నాడంటే అది తేలిగ్గా తీసేసే విషయం కాదు అసలు ఆ పిల్లాడు కాపీ కొట్టవలసిన పరిస్థితి ఏంటి అదే అడిగాడు హెడ్ మాస్టర్ టీచర్ని ఇతనికి మార్కులు ఎలా వస్తుంటాయి బాగానే వస్తుంటాయి సార్ మొదటి మూడు ర్యాంకుల్లోనే ఉంటాడు ఎందుకు కాపీ కొట్టావు నేరుగా మురారిని అడిగాడు సమాధానం లేదు పనిష్మెంట్ ఇవ్వటం పెద్ద కష్టం కాదు హెడ్ మాస్టర్కి కానీ చేసిన నేరానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలి వీలైతే ఆ కారణాల మూలాల్లోకి వెళ్ళాలన్నది ఆయన అభిమతం ఈ కుర్రాన్ని తను ప్రశ్నించటం కన్నా ఈ తప్పు ఎందుకు చేశాడో తెలుసుకునేందుకు సలహాలు ఇవ్వటానికి ప్రొఫెషనల్స్ అయిన సైకాలజిస్టుని పిలిస్తే నయం ఎవరు చేసే పని వారు చేయాలి ఈ రోజు కాపీ కొట్టినందుకు ఇతనికి పనిష్మెంట్ ఇచ్చి లాభం లేదు ఇంత బాగా చదివే స్టూడెంట్కి అసలు కాపీ కొట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో తెలుసుకొని మళ్ళీ అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి ఆయన వెంటనే అప్పుడప్పుడు స్కూల్కు వచ్చి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో పిల్లలకి సైంటిఫిక్గా వివరించే ఇద్దరు సైకాలజిస్టులతో అపాయింట్మెంట్ ఏర్పాటు చేశాడు ఆ విషయమే లెటర్లో రాసి మురారి చేత వాళ్ళ పేరెంట్స్కి పంపించాడు మురారి చెప్పింది విని లెటర్ చూసి కంగారు పడింది వైదేహి ఆ రోజు రాత్రి టూర్ నుంచి ఇంటికొచ్చిన చలపతికి భోజనం అయ్యాక విషయం చెప్పలేక చెప్పలేక భయపడుతూ చెప్పింది విషయం వినగానే పూనకం వచ్చినట్టు ఊగిపోయాడు చలపతి ఏడి వాడేడి ఒరే ఎక్కడ తెచ్చావురా ఇలా తగలడురా ఏం ఘనకారం చేశావు వంటగదిలో వైదేహి చీరకొంగు పట్టుకొని ఆవిడ వెనకాల దాక్కున్న మురారి బెదిరిపోయాడు భయపడవద్దన్నట్టు రెండు చేతులా వెనక చాపి మురారిని పట్టుకుంది వైదేహి ఓసే దరిద్ర దాన నువ్వు ఎలాగూ చదువులేని మొద్దువే వాణ్ణి కూడా ఎందుకే పాడు చేస్తావు నీ గారం వల్లే కదా వాడిలా అయ్యాడు ఇలా రారా వెధవ గట్టిగా అరిచాడు ఒరే అమ్మ కూచి అమ్మని వదిలి ఇలా వస్తావా లేకపోతే దానికి రెండు తగిలించనా మురారికి లోపల నుంచి దు దుఃఖం తన్నుకొని వస్తుంది తను వెళ్ళకపోతే నాన్న అమ్మను కొడతాడేమో నెమ్మదిగా వైదేహి ముందుకొచ్చి నిలబడ్డాడు అతని భుజాల మీద చేతులేసి పట్టుకుంది వైదేహి పిల్లాండి చలపతి ఎక్కడ కొట్టేస్తాడో అని ఆవిడ భయం రండి రాజావారు రండి చెప్పండి ఏం ఘనకార్యం చేశారు వెటకారంగా అడిగాడు మురారి భయంతో మాట్లాడలేకపోయాడు దిక్కుమాలిన వెధవ ఇలా రారా గట్టిగా అరిచాడు వెళ్ళు వెళ్ళి ఆ ప్యాంటుకున్న బెల్ట్ తీసుకురా వైదేహికి అర్థమైపోయింది ఆ బెల్ట్తో మురారిని కొట్టడానికి దాన్ని తీసుకురమ్మన్నాడని ఏమండి ఏదో చెప్పబోయింది నెమ్మదిగా ఉగ్రుడైపోయాడు చలపతి నువ్వు నోరు మూసుకొని లోపలికి తగలడు నీ వల్లే వాడెందుకు మనికి రాకుండా పోయాడు చెప్పరా ఏం చేశావు స్కూల్లో ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని మురారికి భయంతో నోటమ్మట మాట రాలేదు చెప్పు ఎవరినైనా కొట్టావా ఏదైనా పగల కొట్టావా చేతి చుట్టూ బెల్ట్ చుట్టుకుంటూ అడిగాడు నేను నేను నువ్వు నేను పరీక్షలో కాపీ కొట్టాను తెల్లబోయాడు చలపతి కాపీ కొట్టావా కాపీ పడ్డావా ఓరి ఓరిబెధవా కాపీ కొట్టడం కూడా రానివాడివి రేపొద్దున ఎందుకు పనికొస్తావురా ఇంతా చేసి కాపీ కొట్టినందుకు ఏదో మడ్డ చేసినట్టు ఆ స్కూల్ వాళ్ళు నన్ను రమ్మనడమా నా పరువు అంత తీసావు కదరా రేపొద్దున నువ్వేదో మద్దతు చేసేసేసినట్టు వాళ్ళంతా పంచాయతీ పెడతారా ఇంత చేసి కొట్టింది కాపీనా ఏది ఆ పట్టు అమ్మా వంటింట్లో గోడ కానుకొని కూలబడిన వైదేహి తల్లడిల్లి పన్నెండేళ్ల పిల్లాడిని అందరూ కలిసి ఎంతగా బాధ పెడుతున్నారో చూస్తుంటే ఆవిడికి గుండెల్లోంచి బాధ తన్నుకొని వచ్చింది ఒకవైపు తప్పు పనులు చేయకూడదని తను చెప్పిన నీతి సూత్రాలు మరోవైపు ఇష్టం లేకుండా మనసును చంపుకొని మార్కుల కోసం తప్పు పని చేసి చేసినందుకు పడిన బాధే కాకుండా తప్పు చేసినందుకు పట్టుబడి అందరి చేత దోషిలా చూడబడుతూ మిగిలిన పిల్లలందరి ముందు చిన్న పోవటం చిన్న విషయం కాదు అవన్నీ గాక ఆ చేసిన తప్పు సరిగ్గా చేయలేదని తండ్రిచిత దెబ్బలు నాలుగు వైపులా నాలుగు రకాల మనస్తత్వాలున్న మనుషుల మధ్య నలిగిపోతున్న ఆ పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎవరూ చేరదీసి ఓదారుస్తారు వెంటనే లేచి ముందు గదిలోకి వెళ్ళి మురారిని చలపతి చేతుల్లో తప్పించి అక్కును చేర్చుకుంది వచ్చావా ఆపద్భాంధవి నీ వల్లే వాడిలా తయారయ్యాడు ఇంకా బాగా వేమన పద్యాలు సుమతి శతకాలు బట్టి పట్టించు ఎందుకు పనికి రాకుండా తయారవుతాడు ఆఖరికి కాపీ కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు చెచి చలపతి తిట్ల ప్రవాహం సాగుతూనే ఉంది వైదేహి మురారిని తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడుతూ దృష్టంతా కొడుకు చదువు మీదే పెట్టుకు బతుకుతున్న చలపతికి స్కూలు వాళ్ళు పంపిన లెటర్ పిడుగుబాటులాగే తోచింది ఏమీ చేయలేని అసక్తత అనుకున్న అన్న ఉడుకు మొత్తనం ఆ రాత్రంతా అతని నోటికి అడ్డు ఆపు లేకుండా చేశాయి తల్లి కొడుకు ఒకళ్ళొకళ్ళు పట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఆ రాత్రంతా గడిపారు మర్నాడు చలపతి వైదేహి మురారి సమయానికి ముందుగానే స్కూల్కి చేరుకున్నారు హెడ్ మాస్టర్ సైకాలజిస్ట్ ముకుందాన్ని సైక్లియాటిస్ట్ శివరామ్ని పిలిపించాడు మురారి కేసు వారితో చర్చించాడు అసలు కాపీ కుట్టాడన్న అభియోగాన్ని ఇంత పెద్ద సమస్యగా చూడడం అవసరమా అని వాళ్ళని అడిగాడు ముకుందం నవ్వాడు మీకు పెద్ద గీత చిన్న గీతలు తెలుసు కదా అలాగే ఇదిను దొంగతనం అవినీతి మర్డర్లు మానభంగాలు చాలా మామూలుగా జరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద విచారణ అవసరమా అని మీకు అనిపించడం సహజమే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజం కుళ్ళిపోయి ఉంది సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి ఈ తరం వారికి ఇంకేం చెబుతాం కనీస రాబోయే తరం వారికైనా మంచి నైతిక విలువలతో పెరిగితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ప్రస్తుతం ఈ అబ్బాయి కాపీ మాత్రమే కొట్టాడు దాన్ని మనం చూసి చూడనట్లు వదిలేస్తే రేపొద్దున ఇన్విజిలేటర్ ఎదురుగానే పుస్తకం ఎదురుగా పెట్టుకొని రాయొచ్చు ఇప్పుడు టీవీల్లో సినిమాల్లో ఏం చూపిస్తున్నారు కాలేజీల్లో లెక్చరర్స్ని స్టూడెంట్స్ ఎంతో అసహ్యంగా హేళం చేస్తూ థియేటర్లా తల్లిని తండ్రిని పూచిక పుల్లల్లా ఏరి పడేస్తున్నట్లు చూపిస్తున్నారు అమ్మ నాన్న గురువు అంటే గౌరవం లేదు దానికి తోడు తల్లిదండ్రుల్లో కూడా ఉన్న ఒక్కగాన కొడుకు లేదా కూతురు డాక్టరు ఇంజనీరు అవ్వాలన్న ఆశ ఆ పిల్లల బాల్యాన్ని తినేస్తుంది హాయిగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా మంచి నైతిక విలువలతో పెరిగే అవకాశం లేకుండా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రుల ఆశల్లోంచి కాలేజీ పరిశ్రమల్లోంచి పౌరులుగా బయటకు వస్తున్నారు వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు సృజనాత్మకత ఉండదు ఎంతసేపు పోటీ తత్వమే తన వాళ్ళని తొక్కిపట్టయినా సరే ఎదుటివాడిని చంపైనా సరే గమ్యాన్ని చేరుకోవాలన్నదే నేటి వ్యాపార సూత్రమైపోయింది కుటుంబం కూడా వ్యాపార కేంద్రంగా మారిపోతుంది సమాజానికి పునాది అయిన కుటుంబానికే బీట పడుతుంటే మరి ముందు రాబోయే సమాజం ఎలా ఉంటుంది మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటారు హెచ్ఎం అడిగారు ముందు ఆ అబ్బాయితో మాట్లాడితే గాని ఏమీ చెప్పలేం ఒక పని చేద్దాం నేను శివరామ్ ఆ అబ్బాయితో పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడతాం మిమ్మల్ని వాళ్ళ అమ్మా నాన్నని చూసి అతను మనసు విప్పి మాట్లాడకపోవచ్చు మేం స్నేహితుల్లా అతనితో కాస్త చదువుగా మాట్లాడి అసలు విషయం రాబడతాం ముకుందం చెప్పాడు సరే అయితే ఆ రూమ్ లో మైక్రోఫోన్ ఏర్పాటు చేయిస్తాను నేను లలిత టీచర్ మురారి తల్లి తండ్రి ఇక్కడే ఆఫీస్ రూమ్ లోనే కూర్చుంటాం మీరు అతనితో మాట్లాడండి అంటూ హెడ్ మాస్టర్ ఆ ఏర్పాట్లను చేయించారు చలపతి వైదేహి క్లాస్ టీచర్ హెచ్ఎం ఆఫీస్ రూమ్ లో కూర్చున్నారు పక్క గదిలో మురారి సైకాలిస్ట్ ముకుందం సైక్రియాటిస్ట్ శివరామ్ కూర్చున్నారు మురారిని పరిశీలనగా చూశారు వాళ్ళిద్దరూ వయసుకు సరిపడా ఎత్తు లావుతో ఉన్నాడు తల చక్కగా పాపడి తీసుకొని దువ్వుకున్నాడు కాళ్ళు రెండు దగ్గరకు పెట్టుకొని చేదులు రెండు కట్టుకొని బుద్ధిగా కూర్చున్నాడు కళ్ళల్లో తెలియని భయం కనపడుతోంది నీ పేరెంటోయ్ చాలా మామూలుగా అడిగాడు ముకుందం మురారండి నీ క్లాస్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఫ్రెండ్సేనండి అంటే నీకు అందరూ నచ్చుతారా అర్థం కాలేదు మురారికి క్లాసులో అందరూ నీకు ఇష్టమైన మరోలా అడిగాడు ముకుందం అంటే ఒకళ్ళిద్దరంటే ఇష్టం లేదండి ఏం ఎందుకని వాళ్ళు ఎక్కువగా సినిమా కబులు చెప్పుకుంటారండి అవి నాకు తెలియవు కదండి మళ్ళీ పక్క వాళ్ళ మీద టీచర్కి చాడీలు చెప్తారండి మరి వాళ్ళతో ఎప్పుడైనా దెబ్బలాడావా లేదండి ఏం ఎందుకు దెబ్బలాడలేదు శివరాం అడిగాడు మాట్లాడలేదు మురారి ఏం వాళ్ళు నేను కొడతారనా మళ్ళీ అడిగాడు శివరామ్ కాదండి మరి మా అమ్మ చెప్పిందండి మన చుట్టూ ఎవరు చెడ్డ మనుషులు ఉండరు అందరూ మంచివాళ్లే అని మరి ఈ చెడ్డ వాళ్ళ మాట మీ అమ్మతో చెప్పలేదా చెప్పానండి ఏమన్నారు ప్రతి మనిషిలోనూ మంచి చెడ్డ రెండు ఉంటాయి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్లలోంచి మంచి గుణం ఏదో గుర్తించి అది నేర్చుకునేందుకు ప్రయత్నించాలి చెడు ఉంటే దానివైపు వెళ్ళకూడదు అని చెప్పిందండి వాళ్లల్లో నువ్వు చూసిన మంచి గుణాలేంటి శివ బొమ్మలు బాగా వేస్తాడండి వాడి దగ్గర బొమ్మలు ఎలా వేయాలో నేర్చుకున్నాకే నాకు బయాలజీ రికార్డ్కు మంచి మార్కులు వస్తున్నాయండి ముకుందం శివరాం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు పన్నెండేళ్ల పిల్లవాడు ఎంత చక్కడి విలువలు నేర్చుకున్నాడు నిజంగా మురారి తల్లికి చేయెత్తి నమస్కరించవచ్చు అనుకున్నారు వాళ్ళిద్దరు నెమ్మదిగా పాయింట్కి వచ్చారు జైరామ్ కూడా నీ ఫ్రెండేనా చాలా మంచి ఫ్రెండ్ అండి ఎప్పుడైనా దెబ్బలాడుకున్నారా అదే నోట్స్ల గురించి దాని గురించి లేదండి నేను ఏదైనా రాయటం మిస్ అయితే వాడిస్తాడు వాడేదేనా మిస్ అయితే నేను ఇస్తాను ర్యాంక్లలా వస్తుంటాయి మీ ఇద్దరికి ఎక్కువ తేడాలు ఉండవండి అంత పెద్ద సైకాలజిస్టులకి అర్థం కాలేదు ఇంత సూటిగా స్పష్టంగా విశ్వాసంతో సమాధానాలు చెప్తున్న ఈ అబ్బాయి కాపీ కుట్టడం ఏంటి ఒకవేళ టీచర్ ఏమైనా పొరపడిందా అదే సూటిగా అడిగాడు నువ్వు జైరాం పేపర్లోంచి కాపీ చేసావా మాట్లాడలేదు మురారి తల వంచుకున్నాడు నువ్వు జైరామ్ పేపర్ చూసి కాపీ కుడుతున్నట్లు మీ టీచర్ చెప్పారు అది అబద్ధమా చటుక్కుని తలెత్తాడు మురారి తల అడ్డంగా ఊపాడు అంటే లలిత టీచర్ అబద్ధం చెప్పరండి అంటే నీకు అన్నీ తెలిసి చేశావన్నమాట మళ్ళీ తలంచుకున్నాడు కాపీ కొట్టడం తప్పని నీకు తెలుసు అవునా అవునన్నట్టు తలుగుపాడు నువ్వు రాసిన దానికే నువ్వు క్లాసులో మొదటి మూడు ర్యాంకుల్లో వచ్చే అవకాశం ఉంది అవునా మళ్ళీ తలుగుపాడు మరి కాపీ ఎందుకు కొట్టావు ఫస్ట్ ర్యాంక్ కోసం వెంటనే అన్నాడు ఫస్ట్ ర్యాంకే ఎందుకు ఇదేమి హాఫ్ ఇయర్ యాన్యువల్లో కాదు కదా యూనిట్ టెస్ట్లు ఫస్ట్ ర్యాంక్ కోసం అంత పట్టు ఎందుకు మళ్ళీ తలంచుకున్నాడు మురారి చెప్పు ఫస్ట్ ర్యాంకే ఎందుకు రెట్టించాడు శివరామ్ నెమ్మదిగా గొంతు విప్పాడు మురారి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా నాన్న మా అమ్మని కొడతారండి అందుకు తడబడింది మురారి గొంతు చప్పు నా కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి అదివి పట్టిన దుఃఖం గొంతు వరకు వచ్చి మాటని అడ్డుకుంది తెల్లబోయారు అడిగిన ఇద్దరు పక్క రూమ్లో కూర్చుని వింటున్న వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు మంచి నేతికు విలువలతో పెరుగుతున్న పన్నెండేళ్ల కుర్రవాడు జీర్ణించుకున్న ఆ విలువలని అట్టడుక్కు నొక్కి పెట్టి అసలు ఇష్టం లేని పని కాపీ కొట్టడం అనే దాన్ని కేవలం తన తల్లి తండ్రి చేతిలో దెబ్బలు తినకుండా ఉండాలని చేసి పట్టుబడి దోషిగా అందరి చేతి ప్రశ్నించబడుతూ విపరీతమైన మానసిక క్షోభ అనుభవించడం చూస్తుంటే అంత పెద్ద మానసిక విశ్లేషకులద్దరికీ కంట నీరు తిరిగింది అదే కనుక తల్లి ఆదరణ కూడా లేని పిల్లవాడైతే అటువంటి పరిస్థితికి ఏ అగాత్యమో చేసుకునే ప్రమాదం కూడా ఉందని వారికి అనిపించింది పక్క రూమ్లో ఉన్న వైదేహి వెక్కిళ్ళు వినపడకుండా పమిట చెంగు నోటికి అడ్డు పెట్టుకుంది కొడుకు పడిన మానసిక క్షోభ అర్థమై చలపతిలోని తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది విషయం తెలిసిన హెచ్ఎం క్లాస్ టీచర్ అసలు రోగం ఏమిటో తెలుసుకొని తెల్లపోయారు వెళ్తూ వెళ్తూ సైకాలిస్ట్ ముకుందం సైకియాటిస్ట్ శివరామ్ కూడా మురారికి ఏ కౌన్సిలింగు అవసరం లేదని అసలు దాని అవసరం మురారి తండ్రి అయినా చలపతికి ఉందని అతనిని కౌన్సిలింగ్ రికమెండ్ చేశారు విన్నారు కదా కథ చాలా బాగుంది కదా ఈ కథ గురించి మీ కమెంట్స్ను తప్పకుండా తెలియజేయండి ఇంకా మరెన్నో మంచి మంచి కథలకై మన ఛానల్ను తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మీ లక్ష్మి థ్యాంక్ యూ